తై ప్రతి క్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున శబ్దముతో దిగి వచ్చు వేళ మేఘడుడవై దూత గళమూలతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ మహిమ రూపమును నే పొందెదన్ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మహోన్నతుని స్వరము అనేటువంటి ప్రోగ్రామును వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరొక అంశంతో మీ దగ్గరకు రావటానికి ప్రభు కృప చూపారు. వాక్యమును ప్రారంభించే ముందు ప్రార్థనతో ముందుకు వెళదాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ దినమందు మాట్లాడే దేవుడు అని అంశమును నీ బిడ్డలకు ఇస్తూ ఉండగా మీరే ఉండి మాట్లాడి వారి హృదయాలను తెప్పరలు చేయండి, ధైర్యపరచండి. నీ సేవకుని నందు మరుగుపరిచి మాట్లాడండి. ఏ సునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మొదటి వచనాన్ని చదువుతున్నాను. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా మనతో మాట్లాడాను. దేవునికి మహిమ కలుగునుగాక. చదివిన వాక్య భాగంలో నానా సమయములలో నానా విధములుగా దేవుడు మాట్లాడాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో తన కుమారుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం లేఖనంలో చదువుకున్నాం. దేవుడు మాట్లాడతాడా అంటే ఆయన మాట్లాడతాడు. పాత నిబంధనలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. క్రొత్త నిబంధనలో కానివ్వండి, పాత నిబంధనలో కానివ్వండి, రెండవ విధము తీసుకుంటే ఆయన ప్రవక్తుల ద్వారా మాట్లాడాడు, అపోస్తుల ద్వారా మాట్లాడాడు, కాపరుల ద్వారా మాట్లాడాడు, ఉపదేశకుల ద్వారా మాట్లాడాడు, సువార్తకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. తర్వాత ఈ ఐదుగురు ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాట్లాడింది ఏమి మాట్లాడాడు? దేవుడు ఎందుకు మాట్లాడాడు? మనుషులతో దేవుడు మాట్లాడవలసినటువంటి అవసరం ఏంటి అంటే చాలా ఉంది. బిడ్డలతో తల్లిదండ్రులు మాట్లాడటంలో ఎంత
ప్రాధాన్యతా ప్రత్యేకత ఉందో దేవుడు సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరిని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త గనక తండ్రి గనక అన్ని విషయాలను ఈ పిల్లలతో అనగా మానవాళితో మాట్లాడటం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రతి సందర్భమును ప్రతి విషయమును మనుషులతో మాట్లాడుతూ ఆయన వస్తావన్నాడు. తెలియంది తెలియజేస్తున్నాడు, తెలిసిన దాన్ని బట్టి మాట్లాడి ఇంకను బలపరుస్తూ ఉంటాడు. టోటల్గా మనం చూస్తే దేవుని మాట మనిషికి ఆశీర్వాదం, ఐశ్వర్యం, దీవెన, ఘనత కూడా అందించేదిగా ఉంది అని మనకు లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. దేవుడు మాట్లాడుతూ ఆదికాండములో నోవహు అనేటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు మాట్లాడాడు దేవుడు, ఏం మాట్లాడాడు అని మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. స్వయముగా ఒక మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు అనేటువంటి వ్యక్తితో దేవుడు స్వయముగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు అంటే 6వ అధ్యాయం 13వ వచనంలో మనము చూస్తే దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, శితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము అని చెప్తాడు. మూడు విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 1, భూలోకములో ఉన్న శరీరులందరూ కూడా బలత్కారముతో నింపబడున్నారు. 2, భూమితో కూడా వారిని, భూమి మీద ఉన్నటువంటి వారి అందరినీ కూడా నేను తుడిచివేస్తున్నాను అని చెప్పాడు. 3, నోవహుత్ అంటాడు, శితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక వాడను సిద్ధం చేసుకోమంటాడు దేవుడు. ఎంత అద్భుతం! ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏంటి వచ్చిన ప్రమాదం అంటే మనుషుల వలన భూమికి సర్వసృష్టికి అంతటికి కూడా ప్రమాదం వచ్చింది. మనుషుడు బలత్కారముతో నింపబడ్డాడు, మనుషుడు పాపముతో నింపబడ్డాడు, మనుషుడు చెడుతో నింపబడ్డాడు, మనుషుడు పాడైపోయాడు, భూమిని పాడు చేస్తున్నాడు, సృష్టిని పాడు చేస్తున్నాడు, లోకములో ఉన్న తన సహచరులను పాడు చేస్తున్నాడు, సమాజాన్ని పాడు చేస్తున్నాడు, కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు, బ్రతుకును పాడు చేస్తున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు, సమస్త వైభవాన్ని చెరుపుకుంటున్నాడు. బలత్కారిగా మారిపోయాడు మనిషి. అందుకే దేవునికి కష్టం అనిపించి ఆయన అంట ఆదికాండం 6వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 5వ వచనంలో నరులు చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయముని యొక్క తలంపు ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి హృదయం మందు నొచ్చుకున్నాడు. దేవుడు ఏడ్చాడు మనుషుని యొక్క క్రియలను బట్టి, మనుషుని యొక్క పనులను బట్టి, మనుషుని యొక్క అనుభవాలను బట్టి ఎంతో ఏడ్చాడు. అందుకే నోవహుతో 3 విషయాలు చెప్పాడు. భూమి మీద ఈ బలత్కారము మానవుల్లో ఉంది కనుక, మానవులందరూ చెడిపోయారు కనుక, హృదయం యొక్క తలంపులు కేవలం చెడిపేసుకున్నారు కనుక, వారి క్రియలని పాడైపోయినాయి కనుక, ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే నీ కొరకు శితిసారకు మ్రాను చేత ఒక వాడును సిద్ధం చేసుకోమని దేవుడే స్వయాన మాట్లాడుతున్నాడు. అంటే దీనిలో ఉండేటువంటి మరొక భావం ఏంటంటే భూమి మీదకు భయంకరమైన విపత్తు నేను తీసుకొని వస్తున్నా, భూమి మీదకు భయంకరమైన ప్రళయాన్ని తీసుకొని వస్తున్నా, భూమి మీద దేవునికి లోబడినటువంటి ప్రజలందరూ ఈ విపత్కరమైన పరిస్థితుల్లో, ఈ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ నాశనకరమైన పరిస్థితుల్లో నా ఉగ్రతకు గురై వారందరూ కూడా సర్వము నాశనము చేసేటువంటి పరిస్థితి రాబోతుంది, కనుక అలా చేయబోతున్నాను నేను, కనుక నీవు జాగ్రత్తగా ఒక వాడను సిద్ధం చేసుకోమని దేవుడు ముందుగా నోవహు అనేటువంటి ఒక మనిషితో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడు మాట్లాడే విషయాలలో చాలా లోతైన విషయాలు ఉంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాలలో చాలా ఉన్నతమైనవిగా మనకు కనపడతాయి, న్యాయబద్ధంగా కనపడతాయి, అద్భుతంగా కనపడతాయి,
నైతిక విలువలతో కూడినట్టుగా ఆయన నిర్ణయాలు ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ దినమందు దేవుడు మాట్లాడతాడు అనేటువంటి ఈ అంశంలో దేవుడు నోవహుతో మాట్లాడి చెప్పినప్పుడు నోవహు ఆయన మాటకు లోబడ్డాడు. ఆయన మాటకు లోబడి ఆయన వాడను తయారు చేయటం ప్రారంభించాడు. రెండవదిగా వాడును తయారు చేసే విధములో కూడా నోవహుతో దేవుడు మాట్లాడుతూ ఈ విధముగా చేయాలి అంటాడు. ఏ విధంగా చేయాలి అంటే ఆదికాండం 6వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే దేవుని పిల్లారా వాడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను అని చెప్పని అన్ని చెప్తూ క్రింద అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదానిగా నువ్వు చేయాలి వాణ్ణి. అంటే ఆ వాడ మూడు అంతస్తులుగా ఉండునట్లుగా చేయాలని దేవుడు నోవహుతో మాట్లాడతాడు. స్పష్టంగా మాట్లాడాడు. కిటికీ ఎక్కడ ఉండాలి, దర్వాజ ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి, దాని పొడవు ఎంత, ఎత్తు ఎంత, అన్నీ కూడా చక్కని క్రమముగా దేవాది దేవుడు తెలియజేస్తాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి ఈ నోవహు వాడును అదే విధముగా చేయటానికి ఆయన ఇష్టపడినట్లుగా చేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. మూడు అంతస్తులు, ఈ విధమైనటువంటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనంలో మూడు అంతస్తులు ఎందుకు కట్టమన్నాడు దేవుడు? ఈ సృష్టిని చేస్తున్నప్పుడు లేఖనాల్లో మనం చూస్తే ఆయన ఆకాశమును చేయలేదు కానీ ఆకాశములను చేశాడు. ఆకాశములను చేస్తున్నటువంటి దేవాది దేవుడు ఎన్ని ఆకాశాలను చేశాడనుంది బైబిల్ అంటే మూడు ఆకాశములను చేశాడు. మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూచినట్లయితే దేవుని పిల్లారా అతిశయపడుతూ నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనమును గూర్చిన ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును. క్రీస్తు నందున్న యొక్క మనిషి నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. సరే, దేవుడు సృష్టిని ఆకాశమును చేస్తున్నప్పుడు ఆయన 3 ఆకాశములుగా చేశాడు. అందుకే ఆకాశ మహాకాశములు అంటాడు. 3వ ఆకాశములో ఏముందని బైబిల్లో మనం చూస్తే పరదయసు ఉన్నది అని. పరదయసు అనేది 3వ ఆకాశములో ఉన్నదని నోవహుతో చెప్పాడు దేవుడు. ఈ విధంగా నువ్వు చేయాలి, 3 అంతస్తులు కట్టాలి అని చెప్పని చెప్పినప్పుడు నోవహు అదే విధంగా 3 అంతస్తులు ఆయన కట్టినట్లుగా మనము లేఖనములో చూస్తా ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలను తూచా తప్పకుండా ఆ భక్తుడు ఆయన చేస్తూ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే దేవుని పిల్లలారా, మూడవదిగా మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయము 19వ వచనం. మరియు నీతో కూడా వాటిని బ్రతికి ఉంచి ఉంచుకొనుటకు సమస్త జీవులతో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున నీవు వాడలోనికి తేవను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. ఆ వాడలోనికి దేవుడు చెప్తున్నాడు, ఆ వాడలోనికి మగదానిని ఆడదానిని జతలు జతలుగా, జంతువులు కానీ పక్షులు కానీ చతుష్పాత సంబంధమైనటువంటి ప్రతి జీవి ప్రాకు పురుగు కానీ అన్నిటిని కూడా నువ్వు దానిలోనికి తీసుకుని రావాలని దేవుడు చెప్తాడు. అదేవిధంగా మూడో విధంగా కూడా ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయటం మనం చూస్తా ఉన్నాం. దేవుని పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నాడు అని ఈ మధ్యాహ్నం ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మాట్లాడతాడు అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మాట్లాడాడు, ఆ విధంగానే ఆయన చేస్తూ వచ్చాడు నోవహు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. 7వ అధ్యాయం 1వ వచనంలో 4వదిగా మనం చూస్తే యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవ యుండుట చూచితని గనక నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, లోకములో ఉన్నటువంటి మనుషులందరూ పాడైపోతే, లోకములో ఉన్న మనుషులందరూ బలత్కారులైపోతే,
లోకములను మనుషులందరూ కూడా విచ్చలవిడతానికి వాళ్ళు తిరుగుతూ ఉంటే దేవుడు వారిని చూసి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి నొచ్చుకొని బాధపడి వారిని అంతం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఈ నీతిమంతుడైనటువంటి నోవహుతో మాట్లాడుతున్నాడు. ఆ తరము వారిలో దేవుడు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నీవే నీతిమంతుడివిగా ఉన్నావు, నీ కుటుంబమే నీతిమంతులుగా ఉన్నది, కనుక నీవును నీ కుటుంబమును ఆ వాడులోనికి వెళ్ళండి అని దేవుడు చెప్తాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. ఆ రోజుల్లో మరి నీతిమంతుడు ఎలా అయ్యాడైనా, ఆ రోజుల్లో అందరూ వారి ఇష్టానుసారముగా వాళ్ళు తిరుగుతున్నప్పుడు, వాళ్ళందరూ పాడైపోతున్న తరుణంలో మరి ఈయన మాత్రమే నీతిమంతుడిగా ఎలా ఉండగలిగాడు అని మనం చూస్తే, దేవుని పిల్లరా, బైబిల్ చెప్తుంది దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన ఆ దినములలో మనుషులను దేవుడు నీతిమంతులుగా మార్చేవాడు. అందుకే అంటాడు గలతీ పత్రికలో మనం చూస్తే, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచను గనక అది అతనికి నీతిగా ఎంచబడినది. ఈ నీతిమంతునితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లర, నీతిమంతులు అనేటువంటి మాటను మనం తీసుకుందాం గనక, నీతిమంతులు గురించినటువంటి లేఖనాలను మనం గనక బైబిల్లో చూస్తే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈ నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు ఎంత కాపాడాడు, ఎందుకు కాపాడాడు, కాపాడవలసిన అవసరం ఏంటి అంటే దానికి చాలా లేఖన ఆధారాలు ఉన్నాయి. మొదటిది నేను చూపిస్తున్నాను, చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, నీతి మరణము నుండి రక్షించును అని చెప్పబడింది. సామెతల గ్రంథంలో మనం చూస్తాం, నీతి లేక నీతిమంతులు మరణము నుండి రక్షించబడతారు. నిజంగా ఆ దినాలలో మరణము అనేది దేవుడు మనుషులకి జరగాలి, రావాలని ఇష్టపడ్డాడు. నీతిమంతుడిగా నోవహు ఉన్నాడు కనుక ఆ కుటుంబం అంతటిని కూడా, దాదాపుగా 8 మందిని కూడా దేవుడు వారి నీతిని బట్టి మరణము రాకుండా దేవుడు వాడలోనికి వారిని ప్రవేశపెట్టాడు. రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనంలో, నీతిమంతునికి ఏ ఆపద కూడా దేవుడు రానివ్వడు అంటాడు. ఎంత అద్భుతం! దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంత కృప కలిగిన వాడు, నీతిమంతుల పక్షమందు ఎంత నిలబడేటువంటి వాడు, నీతిమంతులు దేవుడు ఎంతగా కృప చూపే దేవుడు అయి ఉన్నాడు. అందుకంటాడు, నీతిమంతునికి ఏ ఆపద రాకుండా కాపాడే దేవుడు ఆయన. మూడవదిగా మనం చూస్తే సామెతల గ్రంథం 12:7లో, నీతిమంతుని ఇల్లు నిలుచును అంటాడు. నీతిమంతుని ఇల్లు నిలుచును. ఇల్లు అంటే ఏంటి? మనం కట్టుకునే బంగ్లా కాదు, బిల్డింగ్ కాదు, లేదా తాటాకులు పాక కాదు. ఇల్లు అంటే, ఇల్లు అంటే ఆ కుటుంబ సభ్యులందరిని కలిపితే అదొక ఇల్లు. చర్చ్ అంటే మనం కట్టుకునే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే అక్కడ ఉండేటువంటి సభ్యులందరిని కలిపి చర్చ్ అంటారు. కనుక ఇల్లు అని చెప్పనేటువంటి ఆ పదాన్ని మనం తీసుకుంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి వారందరిని కూడా దేవుడు కాపాడుతవచ్చాడు. నీతిమంతుని ఇల్లు నిలబెడతాడు దేవుడు. నీతిమంతుని బిడ్డలను నిలబెడతాడు, నీతిమంతుని కుటుంబాన్ని నిలబెడతాడు. నీతిమంతుని యొక్క కుటుంబంలో దేవుడు ఎలాంటి తొందర రానివ్వడు, కీడు రానివ్వడు, అపాయం రానివ్వడు అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. సో నాలుగవదిగా మనం చూస్తే దేవుని పిల్లరా, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, నీతిమంతుల సంతానము విడిపించబడును అని ఉంది. నేను ఈ బైబిల్ చదివినప్పుడు నోవహుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నీవే నా ఎదుట నీతిమంతుడు అన్నాడు. మరి ఆయన సంతానము 3 కుమారులు 3 కోడండ్రు, తన భార్యను దేవుడు ఎందుకు రక్షించినట్లని ప్రశ్న వస్తే ఈ వాక్యం నాకు ఆధారమైంది. ఏంటా వాక్యం? నీతిమంతుని సంతానము విడిపించబడును. నోవహు నీతిమంతుడు గనక నోవహు సంతానమును దేవుడు విడిపించను అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సేవకునిగా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీతిమంతులుగా మనం మారాలి అనేది దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు మనతో, నీతిమంతుల సంతానమును విడిపిస్తాను, మరణము నుండి, కీడు నుండి, అపాయము నుండి, శోధన నుండి, సమస్య నుండి, పేదరికము నుండి, దారిద్రత నుండి, ఏ కీడు లేకుండా నేను వారిని విడిపించే దేవుణ్ణి అంటాడు. ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వారి వాక్యాన్ని చూస్తే, దేవుని పిల్లారా, నువ్వు నీతిమంతులుగా మారారా,
బైబిల్ చెప్తుంది మనకి. బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పాపము మూడు నాలుగు తరాల బిడ్డల మీదకి వెళ్ళిపోద్దని. కనుక ఆ స్థితి, ఆ పాపం అనేది నీలో ఉంటే అది నీ పిల్లల మీద వారి మీదకి వచ్చేస్తుంది, కుటుంబం మీదకి వచ్చేస్తుంది. కనుక పాప స్థితి నుండి నువ్వు విడిపించబడాలి అనేది దేవుడు నీతో ఈరోజు మాట్లాడటం జరుగుతూ ఉంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. మీరు అనొచ్చు, ఒకవేళ ఈ దినాలలో పాత నిబంధన కాలంలో విశ్వాసము ద్వారా మేము నీతిమంతులం అయ్యామని వింటున్నాము, మరి క్రొత్త నిబంధనలో మేము నీతిమంతులం అవ్వాలంటే ఎలాగ అవ్వగలము అనేటువంటి సందేహం మీకు వస్తే, రోమీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, దయచేసి క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. ప్రభు అని యేసు క్రీస్తు వారు ఆయన ద్వారా, ఆయన దగ్గరకు నువ్వు వచ్చడం ద్వారా, ఆయన దగ్గరకు నువ్వు వచ్చి నీ పాపములు అపరాధములు నువ్వు ఒప్పుకొనుట ద్వారా, వాటిని విడిచిపెట్టడం ద్వారా ఆయన నిన్ను విమోచించి ఉచితముగా నిన్ను నీతిమంతునుగా మారుస్తాడు. నువ్వు స్త్రీవైనా, నువ్వు పురుషుడివైనా, నువ్వు యవనస్తుడివైనా, నువ్వు యవనరాలువైనా, నువ్వు ఎవరివైనా సరే నిన్ను నీతిమంతునుగా మార్చగలిగినటువంటి శక్తి, నిన్ను విమోచించగలిగినటువంటి శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అందుకే నీతిమంతులుగా నీవుంటే, ఇదిగో సామెతల గ్రంథాలు మనం చదువుకున్నటువంటి ఇవన్నీ కూడా నీ కుటుంబానికి వర్తిస్తాయి, నీ బిడ్డలకు వర్తిస్తాయి. కనుక దేవుని పిల్లారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా దయచేసి నువ్వు గమనించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము దేవుడు మనతో మాట్లాడుతాడు అనేటువంటి ఈ సందర్భంలో దేవుడు క్రొత్త నిబంధన నుండి మనతో ఒక ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. క్రొత్త నిబంధన నుండి దేవుడు ఒక ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. ఏమని మాట్లాడబోతున్నాడు ఆయన అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఆయన ఒక ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 11వ అధ్యాయము 28వ వచనంలో ఏమని మాట్లాడతాడు దేవుడు అంటే, దేవుని పిల్లారా చూడండి, ఆయన ఏమని మాట్లాడతాడు అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు. అంటే మానవుడు ప్రయాసపడుతున్నాడు, కానీ భారాల్లో ఉన్నాడు, శోధంలో పడుతున్నాడు, సమస్యలో పడుతున్నాడని దేవుడు మనుషులను పిలుస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసయ్య దగ్గరకు రావాలి. ఏ శోధనలు ఉన్నావో తెలియదు నాకు, ఏ కష్టాలు ఉన్నావో తెలీదు, ఏ వ్యాధులు ఉన్నావో తెలీదు, ఏ నిరాశలు ఉన్నావో నాకు తెలియదు. కానీ నువ్వు ఎంత హృదయంలో బాధతో ఉన్నావో నాకు తెలియదు. కానీ బైబిల్ చెప్పే సందేశం ఏంటంటే, దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు, హృదయములో మనిషి పైకి నవ్వుతూ ఉండవచ్చును కానీ హృదయములో దుఃఖం ఉండవచ్చును అంటాడు. అందుకే ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరకు రా అని పిలుస్తాడు. ఆయన దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఆయన నీకు విశ్రాంతిని దయచేస్తాడు. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ రక్త సంబంధులకు, నీ రక్త సంబంధులకు మాత్రమే కాదు, నీవు ఉన్నటువంటి ప్రాంతానికి కూడా, గ్రామానికి కూడా, పట్టణానికి కూడా నీ ద్వారా విశ్రాంతిని, దీవెను అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడని తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, నేను ముగించిపోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే, నిన్ను విడిపించడానికి, నిన్ను కాపాడటానికి, విపత్తుల నుంచి, కీడుల నుంచి, అపాయాల నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, మనము బైబిల్లో చూస్తే ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. ఇప్పుడు ఇంకొక విపత్తు ఆదికాండములో 6వ అధ్యాయములో అది జరిగిపోయిన సంఘటన, దేవుడు మాట్లాడాడు అది జరిగింది. ఇప్పుడు కూడా జరగబోయేటువంటి సంఘటన ఏంటంటే, ఈ ప్రమాదం నుంచి మనల్ని తప్పించుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ ప్రమాదం అంటే, అయితే ప్రభువు
దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోను, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అంటాడు. అంటే పంచభూతములంటే భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని ఇవన్నీ కూడా కాలిపోయి బూడిదైపోయేటువంటి రోజు రాబోతుంది. ఘోరమైన శిక్ష ఈ భూమి మీదకి రాబోతుంది. ఎందుకు రాబోతుందంటే నోవహు దినాల్లో మనుషులు ఏ విధంగా తయారైపోయారో ఈ రోజుల్లో కూడా అలాగే తయారైపోయారు. కనుక దేవుడు వచ్చేస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. ఆయన వచ్చే ముందు నిన్ను ప్రభు పిలిచినట్లుగా ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన ఇచ్చేటువంటి ఆ విశ్రాంతి, ఆ రక్షణ, ఆ విమోచన, ఆ శాంతి, ఆ సమాధానం, ఆ నెమ్మది నీవు పొందుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దైవజనునిగా నేను ప్రాధేయపడి సోదరి సోదరుడా మరొకసారి, తల్లి చల్లి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, యేసుక్రీస్తులోనే రక్షణ ఉంది, యేసుక్రీస్తులోనే పరలోక రాజ్యం ఉంది, యేసుక్రీస్తులోనే నరకము నుండి తప్పించేటువంటి పరిస్థితి ఉంది, యేసుక్రీస్తులోనే ఆశీర్వాదం ఉంది. యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు వస్తే నేను నీతిమంతునిగా చేసి ఆయన నీతో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. ఏది కావాలో నీవు ఆయనతో మాట్లాడచ్చు, ఏది నీకు ఇవ్వాలో ఆయన నీతో మాట్లాడుతుంటాడు. ప్రమాదాల నుండి, కీడు నుంచి తప్పించి నిన్ను, నీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు. నోవహు కుటుంబాన్ని ఏ విధంగా దేవుడు తప్పించాడు, ఎంత ఆశీర్వదించాడు, ఎంత దీవించాడు, అలాగే నీ కుటుంబానికి కూడా దేవుడు దీవించబోతున్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? ప్రేమతో ఆహ్వానిస్తున్నా. యేసు క్రీస్తు అందరికీ ప్రభువే, ఆయనే లోక రక్షకుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, సిలువలో రక్తాన్ని చిందించాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన చేతులు చాపి దినమెల్లా నిన్ను పిలుస్తున్నాడు. ఆయన సంతకు నువ్వు వస్తే నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమెన్. దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ఈ వాక్యమును మీకు అందించుటకు చాలా సంతోషిస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ధనముండి కానీ మరొక విధంగా ఉండి కానీ చేయటానికి పూనుకోలేదు. దేవుని ప్రేరేపణ బట్టి మీకు ఈ వాక్యమును అందించాలనే ఆశతో మీ ముందుకు వస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి అయ్యేటువంటి ఖర్చు ఒకవేళ మీరు ఇవ్వాలని దేవుని చేత ప్రేరేపించబడితే దయచేసి ఆ స్క్రీన్ మీద ఫోన్పే నెంబర్ వస్తూ ఉంది, దానికి మీరు ప్లే చేయొచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దాని మీద వచ్చేటువంటి ఆ ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసినట్లయితే ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము. మీ కొరకు, మీ కుటుంబముల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మంచిది అంతేకాకుండా మరి మా కొరకును, మా పరిచర్ల కొరకును మీరు ప్రార్థించాలని ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. తండ్రి, ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి హృదయాల్లో కార్యము చేయండి, వారు రోగులు కొంటే స్వస్థపరచండి, వారి సమస్యల నుంచి విడిపించండి, వారికి నెమ్మది కలిగించండి. నోవహు కుటుంబం ఏ రీతిగా మీరు కాపాడి ఉన్నారు అలాగే బిడ్డల కుటుంబాలు కూడా మీరు కాపాడి మీరు ఆకడ కొరకు సిద్ధపరచ ఆయుత్పరచండి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసు నామమును అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిక్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమౌ నా జీవితం.